మొదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, మొదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. సబ్సిడీ ఇస్తానని చెప్పి అసెంబ్లీ సాక్ష్యంగా ప్రకటించారు. తర్వాత ఈ మూడేళ్లలో ఆ పంట నష్టపరిహారాన్ని ఇవ్వలేదు. అంటే ఒక పైసా కానీ బొట్టు కానీ తూటు బొట్టు కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు. 2021 ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి నిన్న సీఎం గారు చాలా ఆర్భాటంగా నిన్న సభ ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా ప్రజలంతా వేయికలతో ఎదురు చూశారు. రైతులకు ఏదో భరోసా కల్పిస్తాడు, రైతులకు న్యాయం చేస్తాడు, ఇన్పుట్ సబ్సిడీ ప్రకటిస్తాడు, గతంలో ఇన్సూరెన్స్ ఇస్తాడని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. తీవ్రమైన అన్యాయం రైతులకు జరిగింది. నిన్న సభలో ఆ ఊసి ఎత్తలేదంటే ఈయనకు రైతుల మా గురించి మాట్లాడే అర్హత కానీ నైతిక విలువగా లేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాడు. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఒక 2021 సంవత్సరం ఇచ్చాడు. ఈ జిల్లాలో 8 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్ కట్టింటే 3,35,000 మందికి మాత్రమే పంటల బీమా పథకం వచ్చిందంటే మిగిలిన 4,65,000 మందిని ఏమి చేస్తారు? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా డిప్పులు ఇచ్చాము ఎస్సీలకు, అదే బీసీలకు 90% సబ్సిడీ డిప్పులు స్ప్రింక్లర్లు ఇచ్చాము. ఈ రోజున ఊసే లేదు. ఆ డిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ ఈ మూడేళ్ళ లోపల రైతు భరోసా అంటే 2,500 రూపాయలు ఇస్తే రైతులకు ఏమైతుంది? అసలే పంటలు పండలేదు, పండినా గిట్టుబాటు ధర లేదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. మా అదే మా హయాంలో 50,000 రూపాయలు, 100,000 రూపాయలు, 150,000 రూపాయలు కూడా రుణబాప పెట్టించారు. అంతేకాదు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఏ ఒక్కరికి ఇవ్వలేదు. 40,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్లో ఉన్నాయంటే నాకైతే సిగ్గా ఉంది, ప్రభుత్వానికి సిగ్గా ఉంది లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఇత్తనాలకు సబ్సిడీ కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, మందులకు సబ్సిడీ కానీ, ఎంత సామాగ్రికి సబ్సిడీ కానీ మొత్తం ఎత్తేశారు. ఒకవైపు రైతులకు ఏ మాత్రం సహాయ సహకారాలు ఇవ్వకోకుండా వాళ్ళ అప్పులు బాధలు ఉండి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మార్చారని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెప్తున్నాం, రైతులు బాధ పెట్టిన, రైతులు కంట తడిపెట్టించిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్టలేదు. ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా అంతిమ గడియలు వచ్చాయి. మిమ్మల్ని తప్పకుండా ఈ రైతుల ఆగ్రహాన్ని మీరు గురిగా కతప్పదు, మిమ్మల్ని బంగాళాఖాతంతో కలుపుతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పుడు